ఎవరన్నా చెడిపోయింది అది కాదండి సంబంధాలు చెడిపోయిన ఎవరు ఉన్నారు ఇంతకుముందు బాగున్నాయి మీరే అనుకుంటారుగా మీరే బాగున్నాయి అంటే మీరే చెడిపోయారు ప్రత్యేక వాద అనేది మా తాలూకు అంశం దాన్ని విడిచిపెట్టేది లేదు అని పదే పదే చెప్తుంటుండే మీరు కొత్తగా చెప్పామా ఎంపీ पोरा पोरा प्रतिरूप आकार 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 देन आ रोज पूर्व मेन वी मे भारत प्रतिपक्ष का बाध्यता वाली दी आलोचि सृष्टि दीदी मैं कार्यक्रम ఇప్పుడు మీ అధికారంలో మా ఎంపీలు వచ్చి పార్లమెంట్ రోజు పోరాటం చేస్తారు రోజు అడుగుతున్నాం దీనివల్ల సాధిస్తామంటే ఎంటనే చేసి పెడతాం కానీ దానికి ఆ మాల్ని ఏ విధంగా వాళ్ళు మోడ్ చేయాలో ఏ విధంగా దాన్ని తలమంచేటట్టు చేయాలో ఆ కార్యక్రమం చేయడానికి మా ఎంపీలు చేస్తారు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఆఫ్టర్ ఆల్ ఈ పదవులు ఇవి కాదు ముఖ్యం ఇప్పటికీ దేశానికి సంబంధించిన అంశం దేశ గౌరవానికి సంబంధించిన అంశం ఏది వచ్చినా సరే ఇప్పటికి కూడా అదే లైన్ మా పార్టీ లైన్ మా నాయకుల లైన్ దేశానికి సంబంధించిన అంశం దేశ గౌరవానికి సంబంధించిన అంశం కానీ రాష్ట్రానికి వచ్చి ఏదైనా మంచి జరుగుతున్న అంశంలో కానీ ఇప్పుడు ఉన్నా సరే మా విధానం ఒకటే అది కాదండి ఏంటి వచ్చారో ప్రెసిడెంట్ ఓటైపోతే నీకు ప్రత్యేక ఇచ్చేస్తారా ఏం మాట్లాడతారా ఏబిఎన్ పార్టీ నీకు ఏబిఎన్ పార్టీ నేను చెప్పింది మాట్లాడను నేను ఏంటి ప్రత్యేక హోదా కోసం వచ్చాడు రాష్ట్రపతికి ఓటైపోతుంటే ఏబిఎన్ ఛానల్ వచ్చి ఇచ్చేస్తాను ఏం మాట్లాడుతున్నావు చెప్పు అదేం ధర్మ అది అదేం మాట్లాడడానికి భారతదేశ రాష్ట్రపతి అంటే ఈ దేశానికి దేశ గౌరవం ఏదో పాపం అమాయకుడు అని మాట్లాడు మరి ఇన్నోడికి ఎలాగుంటది చెవుకి ఇన్నవాడికి ఎలాగుంటది అది 20 సీట్లు గెలిపించాలంటే ఎంత ఎంత స్టేక్ ఉంటుంది వాళ్ళకి బీజేపీకి ఉన్న స్టేక్ వచ్చి ఈ రాష్ట్రంలో 2% 3% ఉంది సరే ఎవరితో జతకడతాను నా మెత్తపస్తా కలిపి ఏంటంటే కొంచెం సరే నమ్ముతారు ఏంటి చెప్తాము చెప్పినోడికి ఇన్నోడు లోకువా కింద కూర్చోళ్ళు అందరూ అమాయకుల గురించి చెప్తున్నారు.